సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రజలకు అలివిమాలిన హామీలు ఇచ్చారు. షణ్ముఖ వ్యూహం పేరుతో ఇందులో కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన కూడా హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. వీళ్ళిచ్చిన హామీలు చాలా అవల్యలుగా అస్సాం రైలు ఎక్కించేశారు. వాలంటీర్లకు 10,000 అన్నది ఎప్పుడు ఎక్కించేశారు? ఉచిత ఇసుక అన్నది అంద అన్నిటికంటే ఫస్ట్ అదే రైలు ఎక్కించేశారు. 1,400 టన్నులకు వసూలు చేస్తున్నారు, ఒక్కొక్క దగ్గర ఒక రేటు. అది అస్సాం రైలుకి చేశారు. పింఛన్లు 1,000 రూపాయలు పెంచి ఇచ్చారు. చాలామంది పింఛన్లు తీసేసి వాళ్ళను అస్సాం రైలుకి ఇచ్చేస్తున్నారు. అండ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అబ్బో, వీళ్ళ మినిస్టర్లు, వీళ్ళ ఎమ్మెల్యేలు అయితే అసలు ట్రిక్లలో పెద్ద పెద్ద డిజైన్లు చేసి అందంగా ఫోటోలు పెట్టుకొని వీళ్ళవి ఆగస్టు 15 నుంచి అని చెప్పి యాడికి పోయారండి. లేదు, ఈసారి దసరాకని లింకులు ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికల్లో, మీడియాలో కథనాలు కనుక చూస్తే, సో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కొన్ని నెలల పాటు అస్సాం రైలుకి ఇచ్చేకి ప్లాట్ఫామ్ మీదకి వచ్చే దాన్ని ఆపినట్లున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందని చెప్పి అధ్యయనం కోసం చెప్పి ఒక కమిటీ పంపించారట. ఆ అధ్యయన కమిటీ రిపోర్ట్ ఇచ్చిందట. అది ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షకు వెళ్తుందట. ఆ కమిటీలో ఉన్నాయట. ఇప్పటికిప్పుడు కనుక అమలు చేస్తే భారం అవుతుంది, రద్దీ తట్టుకోలేము. కాబట్టి 2,000 బస్సులు కొనాలంట, డ్రైవర్లను కొత్తగా రిక్రూట్ చేయాలట, సిబ్బందిని పెంచాలట. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత దాని జోలికి పోవాలట. ఏం పక్క రాష్ట్రంలో తెలంగాణ కర్ణాటకలు అట్లే చేశారా? తప్పించుకునే కొన్ని రోజులు, ఇప్పుడు ఏం చేస్తే చేయకుంటేంది? ఎన్నికలకు లాస్ట్ 20 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు అడతిడమైన ప్రచారం అంతా చేసుకుని సరిపోతుందిలే. అంటే జనాలు పిచ్చోళ్ళు ఎర్రిపప్పులని చెప్పి వాళ్ళకి ఫుల్ నమ్మకం. మొన్న ఎన్నికల్లో చూసాం, ఇప్పుడు వీళ్ళ మాటలు చూస్తున్నాం ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఎట్లుందని అవే తెలుస్తాయి. ఏం పక్క రాష్ట్రాలు లేని ఇబ్బంది వీళ్ళకే వచ్చిపడిందా? మరి అదే నిజమైతే దీన్ని మళ్ళీ అస్సాం రైలు ఎక్కించే ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చినట్లు. ఇవన్నీ ఎప్పుడు జరగాలి? ఇంకెప్పుడు వచ్చే సంవత్సరం తర్వాత మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు డిలే చేసినా ఈ మిగిలిన డబ్బంతా అమరావతి మీద ఖర్చు పెట్టచ్చులేండి. ఏం కాదు, అన్ని అస్సాం రైలు ఎక్కించేసి అమరావతిని మాత్రం ఏమంటారు, కొంచెం ఆ నదిలో కట్టాలి కాబట్టి మళ్ళీ ఆ బిల్డింగులు మధ్యలో ఏమైనా కాకుండా భవిష్యత్తులో కొంచెం లోపలికి గట్టిగానే 5 రూపాయల దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టినా కట్టండి అబ్బా ఫస్ట్.